अंदर की पेर पेर में नमस्कार। ఈ రోజు కరోనా ఉండడం వల్ల మనం ఎక్కువ మందిని పిలుచుకోలేదు, కేవలం గ్రామ టిఆర్ఎస్ వి అధ్యక్షులను మాత్రమే పిలుచుకున్నాం। లేట్ అవుతుంది, కొత్త కమిటీలు వేసుకుందాం, మళ్ళా కరోనా స్టార్ట్ అయ్యింది, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని నూతన టిఆర్ఎస్ వి కమిటీలను వేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ చిన్న అంతర్గత మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం। సో కొత్త కమిటీలు వచ్చని टीआरएस ग्राम शाख अध्यक्ष युवरक्तम रक्तम मुझकोचि इपड़े भिक्षपति गानी महेश गानी मालातूमर मेमू तपक विद्यार्थि विभाग नायक तरा अवकाश मेदना वेरे बाध्यता इवंको बाध्यता इवं मरी विद्यार्थि नायक विद्यार्थुटने मैं ऐद पनचेना కొత్త తరానికి అవకాశం ఇవ్వమని ఒక చక్కటి మాట భిక్షపతి గాని మహేష్ గాని మొన్ననే శేఖర్ గౌడ్ కూడా నాతో మాట్లాడుతూ అన్న మాకు ఏదైనా వేరే బాధ్యత ఇవ్వన్నాడు। కర్ణాటక రాష్ట్రం యొక్క జనాభా ఎంత, అక్కడ ప్రభుత్వంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఇది మీరు మంచిగా వింటే మీకు బాగా అర్థమైతే హైయెస్ట్ తెలంగాణనే। వీళ్ళు ఇంత మాట్లాడుతురు కదా, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉంది అల్ల బీజేపీ। కర్ణాటక రాష్ట్ర జనాభాలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల శాతం ఎంత అంటే 1.2%। ఆ రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం ఎంత అంటే 1.2%। ఇకపోతే గుజరాత్ ఎవరిది, ఇన్నేళ్ళకి 30 ఏళ్ళకి బీజేపీ ఉంది కదా, అక్కడ ఉద్యోగుల శాతం ఎంత అంటే ఆ జనాభాలో 1.1%, 1.1% గుజరాత్। ఇక బీహార్ అక్కడ కూడా పొత్తుల్నే ఉన్నారు నితీష్ కుమార్ అండ్ బీజేపీ 0.3। రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం 0.3। ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి, డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నారు, ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగుల శాతం ఎంత అంటే ఆ రాష్ట్ర జనాభాలో 1%, 1%। మహారాష్ట్ర మన పక్కనే ఉంటుంది सर, इन अब बीजेपी ले मोदा बीजेपी उड़े 1.8% आ महाराष्ट्र जनाभा उद्योग शातम अंत 1.8%। मैं मन तेलंगाना राष्ट्र 3% उठर उद्योग 3% अटे प्रति वग्गर उद्योग वनाभा को मुगर उद्योग मन दर प्रति लक्ष को 3000 उद्योग मन दर देश राष्ट्र उन्या वील माटड़ता इतना గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈ ఫేక్ యూనివర్సిటీ ద్వారా ఆ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు। అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనేటువంటి రీతిలో ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు తప్ప అందులో ఒక్కటి కూడా నిజం లేదు। ఇంకో చిన్న ఉదాహరణ చెప్పాలి, నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటది భారతదేశంలో, ఎక్కడ ఉంటది అది, ఢిల్లీలో ఉంటది, ఎవరి కింద పనిచేస్తుంది అది, నరేంద్ర మోడీ గారి కింద కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది। నీతి ఆయోగ్ సభ్యులను ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రధానమంత్రి గారు అపాయింట్ చేస్తారు, భారతదేశ ప్రధానమంత్రి అపాయింట్ చేస్తారు। ఆ నీతి ఆయోగ్ మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది, కరీంనగర్ ఉన్నది, మంత్రి వాళ్ళంతా కర్ణాలే కావాలంటుంటారు, పెద్ద పెళ్ళంతా కర్ణాలే కావాలంటుంటారు, జగిత్యాలంతా కర్ణారే కావాలంటుంది, సిరిసిల్లంతా కర్ణారే కావాలంటుంది, మరి కర్ణారలో ఉన్న నిరుద్యోగ యువత ఏం కావాలి। బండి సంజయ్ గారు, నీకోసం కష్టపడ్డ కరీంనగర్ యువకులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, కరీంనగర్ విద్యార్థులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, అంతేనా కదా। మనం ఏమంటున్నాం, అంతట సమానమైన ఖాళీలు ఉండాలి। మన 3 జిల్లాలు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట 3 జిల్లాల్లో కూడా సపోజ్ ఒక 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మనిషికి 300 ఖాళీ పెడదాం, మెదకులకు 300, సంగారెడ్డిలకు 300, సిద్దిపేటలకు 300 పెట్టి 3 చోట్ల ఖాళీలు పెట్టి మిగతా ఉద్యోగులను కొంతమందిని సంగారెడ్డి దోలాలి, కొంతమందిని మెదక్ దోలాలి, కొంతమందిని సిద్దిపేట పెట్టాలనుకుంటున్నాం, ఇది తప్ప ఇది। లేకపోతే అందరికి ఒక్క దగ్గర ఇచ్చినామనుకో, ఈడనేమో ఫుల్ అవుతారు, ఆడనేమో ఫుల్ ఖాళీలు అవుతాయి, అప్పుడు ఎవరికి నష్టం అవుతుంది, ఈ యువతకు విద్యార్థికి నష్టం అవుతుంది। అందువల్ల దానికి ఒక పద్ధతి ఏమన్నారు, సీనియర్ మోస్ట్ ఎవరైతే వయసు మీద పడ్డటువంటి ఉద్యోగులు
ఎక్కువ కాలం సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు మొదటి అవకాశం ఇవ్వాలని కోరుకున్న కాడి ఇది కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఆడికి పోవాలి అన్నారు వయసు మీద పడ్డ వాళ్ళకు షుగర్ బీపో రోగాలు ఉంటాయి చాలా ఏళ్ళ నుంచి సర్వీస్ చేసింది కదా వాళ్ళకి మొదటి అవకాశం ఇచ్చి